బీబీ రాణి మౌర్య ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రెండవ మహిళా గవర్నర్గా నియమితులయ్యారు అంతకుముందు వారు ఆగ్రాకు తొలి మహిళా మేయర్గా సుదీర్ఘకాలం పనిచేసి ఎంతో గుర్తింపు పొందారు అలాగే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా తన సేవల్ని అందించారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరి క్రియాశీల కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు భారతీయ జనతా పార్టీలో తనకు అప్పగించిన పనులను చురుగ్గా నిర్వహిస్తున్న తీరు పార్టీ పెద్దల్ని కట్టిపడేసింది ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎస్సీ వింగ్కు చైర్మన్గా వ్యవహరించారు ఆ సమయంలో మౌర్య కార్యనిర్వాహకులుగా ఎంతగానో శ్రమించారు రెండు వేల ఒకటిలో ఉత్తరప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు సభ్యురాలిగా నియమించబడ్డారు ఆమెకు ఏ పని అప్పగించినా ఎంతో చిత్తశుద్ధితో ఆ పనిని పూర్తి చేసేవారు ముఖ్యంగా దళిత మహిళాభివృద్ధికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా రెండు వేల రెండులో జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా కొనసాగారు ఆమె పనితీరును పరిశీలిస్తున్న పార్టీ ఆమెను ఉత్సాహపరచడానికి నిత్యం పార్టీ పనులు అప్పగించేవారు అలాగే రెండు వేల రెండు సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హెత్మద్పూర్ నియోజకవర్గానికి శాసనసభ్యురాలిగా చేయడానికి అవకాశం కల్పించింది అయితే బహుజన సమాజ్వాది పార్టీ నేత అయిన నారాయణ్ సింగ్ సుమన్ చేతిలో స్వల్ప తేడాతో విజయానికి దూరమయ్యారు అనంతరం రెండు వేల పదమూడు నుండి మూడు సంవత్సరాల పాటు ఆ రాష్ట్రంలో బీజేపీని పటిష్టపరచడానికి పార్టీ బాధ్యతలు తీసుకున్నారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కులు పరిరక్షణ కమిషన్ సభ్యురాలిగా ఉండగానే ఆమెకు గవర్నర్ పదవి వరించింది తను పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్ర అభివృద్ధి తన లక్ష్యమని మహిళా సాధికారత దిశగా తన దృష్టి సారిస్తానని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్ అయిన బాలిక విద్య ముఖ్యంగా పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి తన సాయాశక్తులు కృషి చేస్తారని అన్నారు ఇక వారి వ్యక్తిగత వివరాల్లోకి వెళితే పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పదహైదున మన స్వాతంత్ర్య దినోత్సవం రోజున బేబీ రాణి మౌర్య జన్మించారు ఆ రోజుల్లోనే ఆమె మాస్టర్ డిగ్రీ చేశారు బ్యాంక్ అధికారి అయిన ప్రదీప్ కుమార్ మౌర్యను వివాహమాడారు బేబీ రాణి పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్రియాశీలక అధికారిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సమాజ్ రత్న పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉత్తరప్రదేశ్ సమాజ్ రత్న పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నారీ రత్న అవార్డులు ఆమె కైవసం చేసుకున్నారు